గారు ఎవరు కూడా లేరు. ఆయన మీరు మొదటిసారి ఎప్పుడు కలిసారు? నేను అదే నాకు 19 కలిసి 28 ఇయర్స్ అయిందండి రామోజీరావు గారు. ఎప్పుడు కృష్ణరాజు గారితో అంటే ఇక్కడ అన్ని ప్రోగ్రాములు స్వరాభిషేకం ఏంటి ఎన్నో ప్రోగ్రాములు ఇక్కడ జరిగాయి. మన బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రాములు జరిగాయి. ప్రతి ప్రోగ్రామ్కి ఫిల్మ్ సిటీ అంటే విపరీతమైన ఇష్టం నాకు. అందుకని ఎప్పుడు ఫిల్మ్ సిటీలోనే ఇలాగ పలానా ప్రోగ్రాం ఉందంటే నేను అనేదాన్ని ఆ రోజు వెళ్ళడం కాదు, 2 రోజుల ముందు వెళ్ళిపోదామండు. 2 రోజుల ముందు రావడం కోసం బాపినీడి గారికి ఫోన్ చేసేవాళ్ళం. ఆయన వెంటే ఉంటూ బాపినీడి గారితోనే చెప్పారు రామోజీరావు గారు, కృష్ణరాజు గారు ఎప్పుడు వస్తామన్నా నాకు ఫోన్ చేయక్కర్లేదు, వారికి ఏం కావాలని అన్ని ఏర్పాట్లు మీరు చేయండి అని. అలాగే బాపినీడి గారు మాకు అలా చూసేవారు. వచ్చి 2 రోజులు ఉండి మొత్తం ఫిల్మ్ సిటీ అంతా చూస్తే ఎంజాయ్ చేస్తూ ఆ ప్రోగ్రాం చూసి వెళ్ళేవాళ్ళం. అంత అటు అనుబంధం మాకు రామోజీరావు గారితో. ఎంతోమందికి ఆయన లైఫ్ ఇచ్చారు, అలాంటిది ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం అండి. అసలు ఎంత విషాదం అంటే ప్రకృతి కూడా బాధపడుతుందని నాకు తెలుస్తుంది. అంత ఎందుకంటే వీళ్ళందరూ మహానుభావులు కదండి, లెజెండర్స్. వీళ్ళందరూ వెనక ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తి అండి. వీళ్ళందరినీ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒడిదుడుకుల్ని కష్టసుఖాలని అన్నీ అనుభవించి వచ్చారనమాట. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటూ వీళ్ళు లెగసీని ఎప్పుడు వెనకాతలు ఉన్నవారు ఫ్యామిలీ అవనియండి కంటిన్యూ చేయాలి. కృష్ణరాజు గారి యొక్క లెగసీని మా ఫ్యామిలీ మేము ఎలా కంటిన్యూ చేస్తున్నామో వారు కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలి. ఆయనకి భారతరత్నం రావాలని రామోజీరావు గారికి నేను మనస్ఫూర్తిగా, చంద్రబాబు నాయుడు గారిని అయితే ఉనియండి, అక్కడ మన మోడీ గారిని అయితే ఉండి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.